దక్షిణ ఆసియా అంటే సౌత్ ఏషియాలో రెండు రాజధానులు గల దేశం శ్రీలంక. అవును, శ్రీలంకకు రెండు రాజధానులు, ఒకటి కొలంబో, మరొకటి శ్రీ జయవర్ధనపుర కొట్టే. కొలంబోని ఆర్థిక రాజధాని అని పిలుస్తారు, ఎందుకంటే అక్కడ మానవ నిర్మిత హార్బర్లు చాలా ఉన్నాయి. ఇవి వ్యాపారానికి చాలా ఉపయోగపడతాయి. మరొకటి శ్రీ జయవర్ధనపుర కొట్టే, దీనిని పాలనా రాజధాని అని పిలుస్తారు. భౌగోళిక పరిస్థితుల కారణంగా శ్రీలంకలో రెండు రాజధానులు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీలంకలో కొత్తగా రాజపక్స వారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీలంక ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే అంతర్జాతీయ సంబంధాలలో మెయిన్గా చైనా విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలియాలి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జ్ఞానకేంద్ర యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వినయ్. ఐలాండ్ కంట్రీ, ద్వీపదేశంగా పిలువబడుతుంది శ్రీలంక. సముద్రం నాలుగు వైపులా ఉండడం చేత ఇక్కడ సముద్ర రవాణా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దేశంలో చాలా ముఖ్యమైన పోర్ట్లలో ఒకటి హంబంతోట పోర్ట్. ఈ పోర్ట్ని డెవలప్ చేయాలి అనే ఆలోచనతో శ్రీలంక ఉంది. కానీ దానిని డెవలప్ చేయాలి అంటే చాలా డబ్బు ఖర్చవుతుంది. ఇది తెలిసిన డ్రాగన్ కంట్రీ అదేనండి చైనా. తాము పోర్ట్ అభివృద్ధికి అంటే డెవలప్మెంట్కు, అలాగే దేశం ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి సాయం చేస్తామని అప్పటి ప్రధాని రనిల్ విక్రమసింఘేకు వడ్డీతో కూడిన అప్పు ఇచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత 2017లో రనిల్ విక్రమసింఘే పోర్ట్ నిర్మాణం కోసం చేసిన అప్పు భారంగా మారకుండా ఉండాలని 1.1 బిలియన్ డాలర్లకు హంబంతోట పోర్ట్ని ఒక చైనీస్ కంపెనీ అయిన చైనా మర్చెంట్ పోర్ట్ హోల్డింగ్ కోడ్ డాట్ ఇన్ అనే సంస్థకు 99 ఇయర్స్ అంటే 99 సంవత్సరాలు లీజ్కు ఇవ్వడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స మరియు ప్రైమ్ మినిస్టర్ మహిందా రాజపక్స జాతి భద్రత గురించి ఆలోచిస్తూ పోర్ట్ని లీజుకు ఇస్తాం అని చేసుకున్న అగ్రిమెంట్ వెనక్కి తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. లంక ప్రధాని మహిందా రాజపక్సకు ఆర్థిక సలహాదారుడు మరియు సెంట్రల్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన నివార్డ్ కెబ్రాల్ కొలంబోలోని తన నివాసంలో ఇంటర్వ్యూ ఇస్తూ పోర్టు నిర్మాణంకు అయిన అప్పు లేదా ఏ అప్పు అయినా మేము ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం పే చేస్తాం, సో మేము పోర్ట్ని లీజుకు ఇవ్వాలి అనే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పారు. ఈ పోర్టు విషయంలో చైనా వాదన ఏంటో చూద్దాం. చైనా శ్రీలంకతో పాటు కలిసి పనిచేయాలి అనుకుంటుంది. హంబంతోట పోర్ట్ని హిందూ మహాసముద్రంలో ఒక షిప్పింగ్ హబ్గా మార్చడమే కాదు, శ్రీలంక ఆర్థిక అభివృద్ధిలో కూడా భాగమవుతుంది అని చైనా ఫారిన్ మినిస్టర్ చెప్పారు. మేము పోర్ట్ని అభివృద్ధి చేసింది సైనిక అవసరాల కోసం కాదు. పోర్టు ద్వారా యూరప్, ఏషియా ఖండాల మధ్య వ్యాపార సంబంధాలు పెరుగుతాయి, శ్రీలంక కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. రాజపక్స ఫ్యామిలీ మళ్ళీ అధికారంలో వచ్చాక చైనా శ్రీలంకలో తన ప్రాధాన్యాన్ని పెంచుకోవాలని కోరుకుంటుంది. చైనా వ్యూహం వన్ బెల్ట్ వన్ రోడ్, దీనికి అడ్డుపడేది భారత్. సో చైనా భారత్ చుట్టూ ఉన్న దేశాలకు సాయం చేస్తూ వారితో సంబంధాలు పెంచుకుంటూ ఇండియాని ఆందోళనపరచాలి. అంతేకాకుండా పేద దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారీగా అప్పులిచ్చి వాళ్ళను ఆ అప్పులు కట్టలేని స్థితికి తెచ్చి వారి భూభాగంలో స్థానం సంపాదించాలి అనేది చైనా ప్లాన్. కానీ చైనా ఎన్ని ప్లాన్స్ చేసినా ఇండియా ముందు తన వ్యూహాలు పనిచేయవు. హంబంతోట పోర్టు విషయంలో మాత్రం చైనా, రెండు దేశాల మధ్య ఒప్పందాలు చాలా ముఖ్యమైనవి, వాటిని క్యాన్సిల్ చేయలేము. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పాత ప్రభుత్వ ఒప్పందాలు రద్దు చేయకుండా వేరే ఏదైనా పరిష్కారం ఆలోచించి స్నేహపూర్వకంగా ఉండాలి అని అన్నది. ఇలాంటి పోర్ట్ డీల్ వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రోగ్రాంలో భాగంగా మయన్మార్తో కూడా జరిగింది. మలేషియా ప్రభుత్వం 2019లో రైల్ ప్రాజెక్ట్ కోసం చేసుకున్న అగ్రిమెంట్ మీద మళ్ళీ చర్చలు జరగాలని చైనాను అడిగింది. అలాగే 3 బిలియన్ డాలర్ల విలువ గల పైప్ లైన్స్ని క్యాన్సిల్ చేసుకుంది. శ్రీలంక ప్రభుత్వం హంబంతోట పోర్ట్ని 99 ఇయర్స్ చైనాకు లీజుకి ఇవ్వడం అనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అంతేకాకుండా అధ్యక్షుడు గోటబయ రాజపక్స శ్రీలంక ఇతర దేశాలతో సంబంధాలు కొనసాగించే విధానాలలో మార్పులు చేయబోతున్నాం, ఇంకా రక్షణ వ్యవహారాల్లో ఇండియా ఫస్ట్ పాలసీ ఫాలో అవుతాం అని తెలిపారు. చైనాతో శ్రీలంక చేసుకున్న ఒప్పందాలు భారీ తప్పిదం అన్నారు. శ్రీలంక పోర్ట్ని చైనాకు 99 ఇయర్స్ లీజుకు ఇవ్వడం తమ తప్పుగా అంగీకరించారు. ఇప్పుడు ఆ పోర్ట్లో 85% వాటా చైనాకు, మిగిలిన 15% మాత్రమే శ్రీలంకకు దక్కిందని చెప్పారు. అయితే ఆర్థిక మనుగడ కోసం ఇతర దేశాలతో ఏదో ఒక విధంగా వ్యవహరించక తప్పడం లేదు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం రక్షణ వ్యవహారాల్లో ఇండియాకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ఆయన అన్నారు.
ఇలా చైనా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. చైనా ఎన్ని వ్యూహాలు అమలు చేసినా దానికి మించిన ప్రతి వ్యూహాలు అమలు చేయడంలో భారత్ ముందుంటుంది. జయ హింద్. ప్రపంచంలో జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఏ విషయం గురించైనా మీరు వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్లో మెన్షన్ చేయండి, దానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని మీకు అందిస్తాను.